వెల్కమ్ టు నక్షత్రము కలిసినటువంటి రోజును రవి పుష్యమి యోగంగా పరిగణిస్తూ ఉంటారు రవి పుష్యమి యోగంతో పాటుగా ఆషాఢ అమావాస్య రావటము ఎంతో విశేషం ఎంతో అతీంద్రియ శక్తులు కలిగిన రోజు ఈ తరం వారికి ఇదే మంచి యోగం మరలా ఈ జన్మలో ఇటువంటి లక్ష్మి యోగాన్ని కలిగించే తిది అదే విధంగా ఆషాఢ అమావాస్య రాదని చెప్పుకోవచ్చు ఇంతటి విశిష్టమైనటువంటి రోజు మీ యొక్క పూజా మందిరంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విధంగా చేసినట్లయితే ఏడు తరాలకు సరిపడ్డ లక్ష్మీ యోగం ప్రాప్తిస్తుంది అని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మరి ఇంతటి విశిష్టమైన ఆషాఢ అమావాస్య రోజు ఏం చేయాలో తెలుసుకుందాం ఆషాఢానికి కొన్ని ప్రత్యేకతలు విశేషాలు ఉన్నాయి సంవత్సరంలో నాలుగవ మాసం ఆషాఢ మాసం ముఖ్యంగా ఈ మాసంలో అమ్మవారిని విశేషంగా అమ్మవారిని విశేషంగా పూజిస్తూ ఉంటారు ఆషాఢ అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది కేరళ తమిళనాడులో ఈ రోజున పూజలు చేసి ఉపవాసాన్ని ఆచరిస్తారు ఆగస్టు ఎనిమిదిన ఆషాఢ అమావాస్య రాబోతుంది ఈ రెండు వేల ఇరవై ఒకటిలో ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి అమావాస్యను ఆషాఢ అమావాస్య లేదా అల్హారి అమావాస్యను కూడా పిలుస్తారు ఈ రోజు ఉపవాసము ఉండటం వలన పెద్దల వై ఆత్మ అనేది శాంతిస్తుంది అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రోజున ఏం దానం చేసినా అది పెద్దలకు చేరుతుంది అని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆచరించి దేవాలయానికి వెళ్లి రావి చెట్టుకు చెడు నీటిని పోసి పూజించుకోవాలి ఈ రోజు ధాన్యం దానంగా ఇస్తే ఎంతో మంచిది ముఖ్యంగా ఈ రోజున శివుణ్ణి రావి చెట్టును హనుమంతుని చనిదేవునికి పూజలు చేయటము చాలా మంచిది అదే విధంగా సంపద అనేది బాగా పెరగాలి ఐశ్వర్యంతో ఐశ్వర్యం ఇంట్లో నిలువ ఉండాలి ఐశ్వర్యంతో ఇల్లంతా కూడా కలకలలాడుతూ ఉండాలి అని అనుకునేవారు ముఖ్యంగా ఈ రోజున తెల్లటి వస్త్రాన్ని తీసుకుని దానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి దానిలో రూపాయి కాయను వేసి మూటకా కట్టి పూజా మంత్రంలో పెట్టి ధూపదీప దీప నైవేద్యాలతో పూజలు చేసుకుని ఆషాఢ అమావాస్య రోజు పూజలు చేసిన తరువాత తరువాత మరుసటి రోజు ఆ మూటను మీరు డబ్బు దాచుకునేటువంటి ప్రదేశంలో పెట్టుకోవాలి ఇలా పెట్టి మీకు జీతం రాగానే తెచ్చి మూటలో పెట్టుకోవాలి ఒకరోజు ఆ మూటలో మీ జీతం డబ్బులను ఉంచుకొని ఆ తరువాత ఖర్చు చేసుకోవాలి ఇలా కనుక చేసినట్లయితే మీరు సంపాదించినటువంటి ధనం మొత్తము కూడా ఖర్చు అవ్వకుండా ఎంతో కొంత నిల్వ ఉంటుంది ఆ నిల్వ ఉన్నటువంటి డబ్బును అలాగే ఆ మూటలోనే ఉంచేయండి ఇలా చేస్తూ ఉంటే మీకు డబ్బు అనేది ఎప్పుడు కూడా స్థిరంగా పెరుగుతుంది ఎక్కువ మొత్తంలో డబ్బు వృత్తి చెందిన తర్వాత ఆ డబ్బుతో ఏదైనా వస్తువును లేదా స్థిరాస్తులను కొనుగోలు చేసుకోండి ఇంతటి విశిష్టమైనటువంటి యొక్క అషడ అమావాస్య మామూలు అమావాస్య కాదు రవి పుష్య యోగంతో వస్తుంది కాబట్టి ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి చెప్పుకోబోయేటటువంటి విధంగా చేస్తే డబ్బు అనేది మీ ఇంటిలో స్థిరంగా నిలువు ఉంటుంది ఈ ఒక్క రోజు ఈ ఒక్క పరిహారం చేస్తే మీ జీవితం మొత్తం కూడా తిరిగే ఉండదు ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి